హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మీసిరి ఛానల్. మనలో చాలామంది హెర్బల్ సూప్స్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం నేను మరొక హెర్బల్ సూప్ తయారు చేసి చూపిస్తాను ఈరోజు. మార్కెట్లో ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి, కానీ మనం చాలా తక్కువ కాస్ట్తోనే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇంతకుముందు అప్లోడ్ చేసిన నీమ్ సోప్ అలాగే టమాటో సోప్, ఈ రెండు హెర్బల్ సోప్స్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గనక చూడాలి అనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు మన హెర్బల్ సూప్లో మనం ముఖ్యంగా వాడే ఇంగ్రీడియంట్ వచ్చేసి తులసి ఆకులండి. దీనికోసం మనం తులసి మొక్కల నుండి తులసి రెమ్మల్ని కలెక్ట్ చేసుకుందాము. మ్యాక్సిమం అందరిళ్లల్లో ఈ తులసి మొక్కలు అనేవి ఉంటాయి కదా. నేను కూడా మా ఇంట్లో పెంచుకునే తులసి మొక్కల నుండి ఇలాగ తులసి దళాల్ని లేదా తులసి రెమ్మల్ని కలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కృష్ణ తులసి అలాగే లక్ష్మీ తులసి రెండు ఉన్నాయండి, ఏవి తీసుకున్నా పర్లేదు. మనం ఈ సోప్లో ఈ తులసి ఆకుల్ని ఎందుకు వాడుతున్నాము అంటే, తులసికి యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వలన మన స్కిన్ మీద ఉన్న మొటిమల్ని అలాగే నల్ల మచ్చల్ని తొలగిస్తుంది. అలాగే రెగ్యులర్గా వాడుతూ ఉంటే గనక మొటిమలు నల్ల మచ్చల్ని రాకుండా చేస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న తులసి రెమ్మల్ని శుభ్రంగా కడిగి ఆకుల్ని తుంచుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. ఒకవేళ మీరు ఈ సోప్ తయారు చేయాలి అనుకుంటే సోప్ తయారు చేసే ముందు మొక్క నుండి ఈ రెమ్మల్ని తుంచుకోండి, అప్పుడు ఆకులు అనేవి ఫ్రెష్గా ఉంటాయి, మనకి సోప్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఇలా తులసి ఆకుల్ని ఒక గుప్పెడు వచ్చే వరకు తీసుకోండి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మకాయలండి. చూసారు కదా, నేను ఇక్కడ రెండు నిమ్మకాయలని తీసుకున్నాను, అవి పచ్చివైనా పర్లేదు పండువైనా పర్లేదండి. లెమన్ జ్యూసే కాదండి, లెమన్ పీల్ కూడా మన చర్మానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకని ఇక్కడ మనం ఆ నిమ్మ తొక్కని కూడా వేస్ట్ చేయకుండా చక్కగా గ్రేట్ చేసుకుందాము. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న గ్రేటర్తో గ్రేట్ చేసుకోండి. ఈ లెమన్ పీల్లో కూడా విటమిన్ సి అలాగే న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అలాగే దీనికి బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉండడం వలన, అంటే బ్లీచింగ్ లక్షణాలు ఉండడం వలన దీన్ని మన స్కిన్కి అప్లై చేసినప్పుడు మన స్కిన్ అనేది మంచి గ్లో వస్తుంది. అలాగే మన స్కిన్ని వైటన్ చేస్తుంది, తెల్లగా మారుస్తుంది. అలాగే వయసుతో పాటు చాలామందికి ముడతలు వస్తూ ఉంటాయి, చాలామందికి కాదండి మ్యాక్సిమం అందరికీ వస్తూ ఉంటాయి. ఇలాగా మన సోప్లో ఈ విటమిన్ సి ఉన్న లెమన్ పీల్ని యూజ్ చేయడం వలన ఆ ముడతలు అనేవి త్వరగా రావండి. రింకిల్స్ అంటాం కదా, అవి అంత త్వరగా రావు. ఇప్పుడు మనం తురుముకున్న ఈ పొడిని కూడా ఆ తులసి ఆకులతో పాటు మిక్సీ జార్లో వేసేద్దామండి. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే, మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ నిమ్మకాయల నుండి నిమ్మరసాన్ని కూడా తీసుకుందాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన చర్మానికి సంబంధించిన చాలా రెమెడీస్లో ఈ నిమ్మరసాన్ని వాడుతూ ఉంటాము. తెలియని వారి కోసం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. మెయిన్ ఈ నిమ్మరసంలో ఉండే విటమిన్ సి అనేది మన స్కిన్ టోన్ని డెవలప్ చేస్తుందండి, మంచి స్కిన్ టోన్ ఇస్తుంది. అలాగే మన చర్మం మీద ఉన్న బ్లాక్ స్పాట్స్, అంటే నల్ల మచ్చలు ఉంటాయి కదా వాటిని, అలాగే బ్లాక్ హెడ్స్ని తొలగిస్తుంది. అలాగే స్కిన్ అనేది మంచి గ్లో వచ్చేలాగా చేస్తుంది. మెయిన్ ఏంటంటే వయసుతో పాటు వచ్చే రింకిల్స్ని తొలగిస్తుంది, ముడతల్ని. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేచర్ వండర్ కలబంద అండి. ఇది మా ఇంట్లో పెంచుకునే మొక్క అన్నమాట, దీని నుంచే నేను కలెక్ట్ చేశాను కలబందని. నేను చూపిస్తున్నట్టుగా ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది. ఈ కలబందకి అటు ఇటు ముళ్ళులా ఉంటాయి కదా, వాటిని కట్ చేసేసుకొని మధ్యలో ఉన్న గుజ్జుని నేను చూపిస్తున్నట్టుగా తీసుకోండి. తెలియని వారి కోసం ఈ కలబంద మన చర్మానికి ఎంత మేలు చేస్తుందో ఒకసారి చెప్పుకుందామండి. ఈ వేసవి కాలంలో చెమట వలన, దురద వలన స్కిన్ అనేది మంట పుడుతుంది, స్కిన్ బర్న్ అంటాం కదా అది. ఈ కలబంద అనేది ఆ స్కిన్ బర్న్ నుంచి చాలా రిలీఫ్నిస్తుందండి. అలాగే మన చర్మాన్ని తేమగా ఉంచుతుంది. మ్యాక్సిమం అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్కి ఈ కలబంద అనేది ఒక గొప్ప గిఫ్ట్ అండి మనకి. ఫైనల్గా మనం మన సోప్లో ఎవర్గ్రీన్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ యూస్ చేస్తున్నామండి, రెండు తీసుకుందాము. ఈ విటమిన్ ఈ ఆయిల్ అనేది మన స్కిన్ని తేమగా ఉంచడంలో చాలా హెల్ప్ చేస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మన స్కిన్ని ఫ్రెష్గా యంగ్గా ఉండేలాగా చేస్తుంది, ముడతల్ని దూరం చేస్తుంది అన్నమాట. అలాగే మచ్చలు మొటిమలు ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది.
ఓవరాల్గా మనం ఈరోజు సోప్ ప్రిపరేషన్లో ఉపయోగించే తులసి, కలబంద, నిమ్మ అలాగే విటమిన్ ఇ ఇవన్నీ మన స్కిన్కి ఎంతగానో ఉపయోగపడతాయండి. అందుకనే నేను సెలెక్టెడ్గా తీసుకొని మీకోసం ఈ హెడ్సన్ని ఉపయోగించి సోప్ తయారు చేస్తున్నాను. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మెత్తగా పేస్ట్లాగా చేసుకుందాము. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అలాగా మెత్తని పేస్ట్లాగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక గ్లిజరిన్ సోప్ తీసుకోండి. మీకు సోప్ బేస్ అవైలబుల్లో ఉంటే అదైనా తీసుకోవచ్చండి, మార్కెట్లో కూడా దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సోప్ బేస్ అనేది. నా సజెషన్ ఏంటంటే, మనకి అందరికీ అందుబాటులో ఉండే గ్లిజరిన్ సోపు చాలా తక్కువ కెమికల్స్తో ఉంటుంది, కాబట్టి గ్లిజరిన్ సోప్ తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చిన్న సోప్ తీసుకున్నానండి, జస్ట్ 75 grams. అందుకని తులసి, కలబంద ఇవన్నీ చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న సోప్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాము. నన్ను చాలామంది అడుగుతున్నారండి, అక్క గ్లిజరిన్ సోపే వాడాలా, వేరే ఏది వాడకూడదా అని. మనం హెర్బల్ సోప్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి లెస్ కెమికల్స్ ఉన్న ఏ సోప్ అయినా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ క్యూబ్స్ అన్నింటినీ మనం ఒక బౌల్లోకి తీసుకొని డబుల్ బాయిలింగ్ చేసుకుందాము. డబుల్ బాయిలింగ్ అంటే ఏదైనా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వేడి చేసుకోండి. కాస్త వాటర్ వేడైన తర్వాత మనం సోప్ పీసెస్ వేసుకున్న బౌల్ ఉంది కదా, దాన్ని ఆ నీళ్ళల్లో పెట్టి మంట పెద్దదిగా పెట్టుకోండి. దగ్గరుండి గమనిస్తూ ఉండండి, కాసేపటికి ఆ సోప్ అనేది కరిగిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, నిదానంగా సోప్ కరుగుతుంది. కాసేపటికి ఆ సోప్ అనేది పూర్తిగా లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది, కరిగిపోతుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా పూర్తిగా కరిగిపోతుంది. అలా కరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ మొత్తాన్ని ఈ బౌల్లో వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచి ఒక 2 minutes. షేప్ మౌల్స్ ఉంటే మీ దగ్గర సరేనండి, లేదంటే గనక ఏవైనా ప్లాస్టిక్ బౌల్స్ ఉంటే గనక వాటికి కొబ్బరి నూనె అప్లై చేసుకోండి, ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న లిక్విడ్ని అలాగే వేడిగా ఉన్నప్పుడే తీసుకొచ్చి ఈ షేప్ మౌల్స్లో వేసుకోండి, అంటే బాక్సులు మనం తీసుకున్నాం కదా వాటిల్లో వేసుకోండి. నాకు ఒక సోప్కి సుమారుగా 1-2 వచ్చినాయండి, కొంచెం చిన్నది ఒకటి, పెద్ద సోప్ ఒకటి వచ్చాయి. ఈ సోప్స్ని మనం రూమ్ టెంపరేచర్లో ఒక 4-5 గంటలు ఉంచితే గనక గడ్డ కట్టేస్తాయండి. కాకపోతే ఇది సమ్మర్ కాబట్టి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఓవర్ నైట్ ఉంచేసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే ఒక 4 hours డీప్ ఫ్రిజర్లో ఉంచానండి, తర్వాత బయటికి తీసి మీకు చూపిస్తాను ఎలా వచ్చాయో. మనం ఆయిల్ కూడా అప్లై చేసాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయండి, అవి ట్యాప్ చేస్తే బోర్లించి. నేను మీకు చూపిస్తాను అది కూడా. ఇప్పుడు మన సోప్స్ ఎలా వచ్చాయో చూద్దామండి. బాక్సులు రెండింటిని బోర్లించి ట్యాప్ చేద్దాము. ఆల్రెడీ కొబ్బరి నూనె రాసాం కాబట్టి ఈజీగానే ఊడొచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే గనక కాస్త గట్టిగా ట్యాప్ చేయండి, వచ్చేస్తాయి. చూడండి, మన సోప్స్ అనేవి రెడీ అయిపోయాయి. మనకి ఇలా నేచర్లో దొరికే తులసి, కలబంద, నిమ్మ ఇలాంటి వాటితో సోప్ తయారు చేసి ఇలాంటి హెర్బల్ సోప్ని మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను ప్రెజెంట్ ఈ సోప్ వాడుతున్నాను, చాలా బాగుంది. సోప్ కరిగిపోతుంది అంటున్నారు, అలాంటిదేం లేదండి. మీరు ఏదైనా క్వాంటిటీస్ సరిపడా వేసుకుంటే సోప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. రిజల్ట్ అనేది నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దని చెప్పండి. అలాగే మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా మీకు వీలు కుదిరినప్పుడు చూసి ఎలా ఉన్నాయో వీడియోస్ నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.